మార్చి 31 2017 తర్వాత 3 నెలల పాటు పెంచే ఉచిత సేవలను వినియోగించుకోవడానికి చిన్న మొత్తంలో రుసుము విధించాలని జియో యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో మొదట వెల్కమ్ ఆఫర్ పేరిట 3 నెలల ఉచిత సేవలను అందించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరిట ఈ ఏడాది మార్చి 31 వరకు దాన్ని పొడిగించింది. ఇటీవలే 7.2 కోట్ల వినియోగదారుల మైలురాయిని అందుకున్న జియో తమ ఖాతాదారులను మరింతగా ఆకట్టుకునే దిశగా సాగుతోంది. తక్కువ మొత్తంలో రీఛార్జ్ ద్వారా డేటాతో పాటు ఉచిత కాల్స్ను అందించే యోచనలో ఉంది. కేవలం 100 రూపాయలకే అందించే ఈ ఆఫర్ను ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు కొనసాగిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆఫర్ సమయం ముగిసేలోగా కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించుకోవాలని జియో భావిస్తున్నట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జియో దెబ్బకు మిగిలిన టెలికాం సంస్థలు డేటా ఛార్జీలను భారీగా తగ్గించాయి. కొన్ని ప్రత్యేక ప్యాకుల ద్వారా ఉచిత కాల్స్ సదుపాయాన్ని కూడా ఆయా కంపెనీలు అందిస్తున్నాయి.